ఇంట్లో భార్యామణి గారు ఉంటారండి, పనిచేసేటటువంటి భర్త గారికి. భర్తగారు దేశాన్ని ఉద్ధరిస్తుంటానని తిరుగుతుంటాడు అనుకోండి, ఇంట్లో భార్యను పట్టించుకోడండి. పాప ఆయన అన్ని చేసినా ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పాప ఆయన యొక్క మంచి చెడ్డలు చూసి ఆరోగ్యాన్ని చూసి బాగా చేసేది భార్య అయినా ఆవిడ గురించి పట్టించుకోవడం కష్టమండి. అందరికీ ఉపకారం చేస్తా అంటాడు, ఇంట్లో తన్ని పట్టించుకునే వాడికి ఉపకారం చేయడానికి మర్చిపోతుంటాడు. అందరూ కాదు, మీలాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు అనుకోండి, కానీ కొందరు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఇంటి వాళ్ళు అసలు బొత్తిగా పట్టించుకొని వాళ్ళు కూడా అందరూ ఉంటారండి. మన మనస్సు మన అట్లా ఇంతకాలంగా కాపాడుకుంటూ తిరుగుతోందండి. మన ఆళ్వార్లలో నమ్మాళ్వార్ అనేటటువంటి మహనీయులు ఈ మనస్సుని చాలా చక్కగా, చాలా బుద్ధిగా, చాలా ప్రేమగా చెప్తారండి. నెంజమే, మనస్సుని నెంజం అని అంటారండి. మనసా, నువ్వెంత మంచిదానివే. నెంజమే నల్లై నల్లై, నిజంగా నీ అంత మంచివాళ్ళు మరెవ్వరు లేరా. ఉన్నై పెత్తాల్ ఎన్సెయ్యో, నువ్వొక్కదానివి కనుక నాకు సహకరించినట్లయితే నేను ఈ ప్రపంచాన్నంతా గెలుస్తా. అండి మనస్సు ఒక్కటే మనకు కుదురు లేదనుకోండి, అంత బాగుందండి. మంచి బాడీ బాగుంది, చక్కగా ఒంట్లో ధాతువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మనస్సు ఒక్కటే కాస్త వాడికి సరిగ్గా పనిచేయట్లేదండి. ఏమంటారండి వాడిని, ఎక్కడ పెడతారండి వాడిని? అదేదో హాస్పిటల్ ఉంటాయండి, ఇదివరకు వైజాగ్లో ఉండేది. అటుపక్కకి తెలంగాణ వైపు పెడితే అదేదో ఎర్రగడ్డలో ఎక్కడో ఉండేది. ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయని, ఎందుకంటే ఎక్కువైపోయారు కదా ఇప్పుడు. ఇప్పుడు మనస్సు ఉండడమే కష్టం అండి అసలు మనుషులకి, ఏదో పనిచేయడం తగ్గదు దేవుడు. మనస్సు ఒక్కటి కనుక సరైనది అయితే నీకు శరీరంలో ధాతు పుష్టి లేకపోయినా పర్వాలేదు, నీకు శరీరంలో కండ పుష్టి లేకపోయినా పర్వాలేదు, ఇఫ్ యువర్ మైండ్ కోఆపరేట్స్ విత్ యూ, యూ కెన్ విన్ ద వరల్డ్. ప్రపంచాన్ని నువ్వు జయించవచ్చు నిస్సందేహంగా, మనస్సు ఒక్కటి నీకు అనుకూలమైతే. మనస్సు ఒక్కటి సరి లేకపోతే వాడిని పిచ్చోడని అంటాడు. మనస్సు చాలా ప్రధానమండి మనిషికి, ఇది చక్కగా మనం సంస్కరించుకోవాలి, దాంట్లో మంచి సంస్కారాలు నింపాలి, అప్పుడు అది మనకి ఇంద్రియాలని శరీరాన్ని మంచి పనులు చేసేటట్టుగా చేస్తుంది. భగవంతుడు మనకి చెప్పే మొట్టమొదటి సాధన అదండి, ఆయన మనస్సును బాగా పెట్టుకోవా. ఆత్మైవహ్యాత్మనో బంధు, నీకు మనస్సే మొదటి మిత్రుడు, మనసే మొదటి బంధువు. ఆత్మైవ రిపుహు ఆత్మనః, నీకు అదే మనస్సు శత్రువు కూడా కావచ్చు. మనస్సుని శత్రువు చేసుకోకు, మనస్సుని మంచి మిత్రుడిగా చేసుకో, ఎందుకంటే దానికంటే మించిన బంధువులు ఎవరు ఉండు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మా ఏనాత్మైవాత్మనా జితః. చక్కగా మనం తయారు చేసి పెట్టుకున్న మనస్సు, చెప్పు చేతల్లో ఉండేటటువంటి మనస్సు నీకు అద్భుతమైనటువంటి ఉపకారం చేస్తుంది.